నమస్కారం, ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండగ. లక్షిత దాడులను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్య. లోకేష్కు అహంభావం లేదు, ప్రతిపక్ష నేత జగన్పై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. రావణుడే మహానీయుడు, అఖిల భారత దళిత సమాఖ్య సదస్సులో వక్తలు. సమాజోద్ధరణలో జర్నలిస్టుల పాత్ర కీలకం, మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో నేతలు. ఓబీసీ సాధించే వరకు పోరాటం, జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దసరా దేశానికి ఎంతో ప్రత్యేకమైనదని వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైన్యం ఎంతో సమర్థవంతంగా ఉగ్ర దాడులను ఎదుర్కొందని కొనియాడారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీలోని ప్రతి నేత కార్యకర్తను ఎంతో గౌరవిస్తారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగట్టారు. జగన్లా లోకేష్ అహంభావంతో వ్యవహరించారని చెప్పారు. లోకేష్ను తామంతా బాబు అని పిలిస్తే ఆయన అంతే గౌరవంగా సార్ లేదా గురువుగారు అని సంబోధిస్తారని తెలిపారు. సొంత పత్రిక, సొంత ఛానల్ ఉంది కదా అని లోకేష్ వ్యక్తిత్వంపై బురద జల్లే ప్రసారాలను మానుకోవాలని హితవు పలికారు. రావణుడే మహానీయుడు అనే అంశంపై అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యాన రామాటాకీస్ దగ్గరలో గల అంబేద్కర్ భవన్ గ్రంథాలయంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ విభాగాధిపతి డాక్టర్ పిడి సత్యపాల్, డాక్టర్ మాటూరు శ్రీనివాసరావులు కీలకోపన్యాసం చేశారు. బ్రాహ్మణీయులు రాముడిని మాత్రమే భగవంతునిగా పేర్కొంటూ అత్యున్నత విలువలు కలిగిన రావణాసురుడిని రాక్షసునిగా ముద్ర వేశారని విమర్శించారు. అనేక ప్రాంతాల్లో రావణాసురుని ఆలయాలు నిర్మించి అతడిని భగవంతునిగా కొలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ సదస్సులో సమాఖ్య జిల్లా కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి, ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మంచి గుణాలు ఏవైతున్నాయో దశకంఠుడు అంటున్నాం. అంటే 10 కంఠాలు 10 బుర్రలు ఉన్నవాడు కాదు, 10 క్యారెక్టర్స్ ఉన్నవాడు. అది బౌద్ధంలో దశ పారమితులన్నీ అత్యుష్టమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, శీల, ఇవన్నీ వీటన్నింటినీ పునికిపుచ్చుకున్న మహోన్నతమైన మేధావి రావణుడు, వైనికుడు, పండితుడు. ఈ నేపథ్యంలో అవన్నీ చెప్పకుండా ఇందులో ద్వేషం, ఈర్ష, క్రూరం అన్ని చెప్పించేసి రకరకాలుగా దశకంఠాలు 10 దుర్మార్గమైన క్యారెక్టర్స్ పెట్టేసి రావణాసురుడిని చిత్రీకరించడం, ఇదంతా కూడా బౌద్ధం మీద, జైనం మీద ఆర్యులు చేసిన దాడి, అలాగే అనార్యుల మీద ఆర్యులు చేసిన దాడి, శైవం మీద వైష్ణవులు చేసిన దాడి. ఈ నేపథ్యంలో చెప్పుకుంటూ పోతే రామాయణం మొత్తం చదివితే కనుక మనలో ఉన్న కుతంత్రం, కుట్ర అంతా కూడా బయటపడతారు. మిత్రులారా, ఈ అవకాశానికి ధన్యవాదాలు. ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో మీడియా అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాకారులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం అతిథుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి, పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగేశ్వరరావు, మాజీ వీసీ జిఎస్ఎన్ రాజులు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా స్వరూప నందేంద్ర సరస్వతి, కంభంపాటి హరిబాబు, ఆచార్య నాగేశ్వరరావులు మాట్లాడారు. సమాజోద్ధరణలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా అభివృద్ధికి పూర్తి సహకారం అందించవలసిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. వార్తల ప్రచురణలో వాస్తవాలను ప్రతిబింబించాలని, అప్పుడే మీడియా పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, దుర్గారావులు పాల్గొన్నారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డుల్ని ప్రధానిధులు, కమిటీ గౌరవ చైర్మన్ గంట శ్రీనిబాబు గారు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆహ్వానాన్ని మండించి రెస్ట్ లేకుండా
అదేవిధంగా డిసెంబర్లో నిర్వహించుకోవాలన్న రాష్ట్ర స్థాయి పార్లమెంట్ సభ్యులు భాజపాకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈరోజు in a short period she promoted as the principal correspondent in 2014 the vidya kai visakhalo thomas lo master's degree nyaya vidya lo bachelor's degree pondina narayan journalism patla aasakti tho 1990 lo patanjali patra vaidya janaswar karyavartam kuda photo kosam nalugu ravani gaithe salva chesara స్థానిక వార్తలు చదివేగిన అందరి మనుషులు అందుకుంటున్నారు. 1996 ఈనాడు గోపి ప్రజాశక్తి రాజేష్ 1/1 శరత్ పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయ భాను పత్రికల్లో విధులు నిర్వహించారు. తన ప్రతిభ పాఠకులతో Young Dan in his field. He worked earlier in Deccan Chronicle, News Time. Tana Pratibhanu Kanaparustu, staff reporter ga edigaru. విశేష సేవల నుంచి ప్రముఖులు ప్రశంసలు పొందడం కోసం ప్రస్తుతం టీవీ నైన్ లో కొనసాగుతున్నారు ప్రత్యేక కథనాలు. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో సేవలు అందించారు. జర్నలిజం కెరీర్ ను ప్రారంభించిన చంద్ర గారు 2003లో మా టీవీలో వీడియో జర్నలిస్ట్ గా పనిచేశారు. జీ తెలుగు ఇంత వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంది. నేను కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. సంక్షేమ కార్యక్రమాలు చాలా తీసుకుంటున్నారు. ఒకటి హెల్మెట్లు పంచే కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆటలు నిర్వహించే క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాను. అలాగే మిగతా రాష్ట్ర స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వహిస్తున్న దాంట్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇవాళ ఒక వృత్తిపరమైన సంస్థని స్థాపించి దాన్ని నడపడం సాధ్యమైనటువంటి పని కాదు, సులువు కాదు. అటువంటి కష్టతరమైన బాధ్యతని భుజానికి ఎత్తుకొని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంని సమర్థవంతంగా వివిధ కార్యక్రమాల్లో రూపకల్పన చేసి విజయవంతం చేస్తున్న గంటల శ్రీనిబాబు గారికి నేను ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా జర్నలిస్ట్ అవార్డులను ప్రకటించే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు వారి యొక్క వృత్తిపరమైన ప్రతిభా పాఠశాలలో పోటీలు ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నందుకు విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 3 నెలల చాతుర్మాసం తర్వాత బయటికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మొట్టమొదటి ఈ కార్యక్రమం. అమ్మమ్మని నవరాత్రులు అవుతున్నాయి, అక్కడికి రాలని హైదరాబాదు గడి కార్యక్రమం చెప్పిన బీజీఎఫ్ తరఫున మా శ్రీనుబాబు పిలుపు మేరకు ఈరోజు రావడం జరిగింది. అయితే మా శ్రీనుబాబు పిలుపు మేరకే రాలేదు, నాకు
జర్నలిస్టులకి ఉన్న అనుబంధం నేను అర్పించింది. ఈరోజు విశాఖలో శ్రీ శారదాపీఠం ఉద్దెత్తున యావత్ భారతదేశం అంతా పెరిగింది అంటే జర్నలిస్టులు లేకపోతే పీఠం ఇంత గొప్పగా ఎదిగేది కాదు. విశాఖ శ్రీ శారదాపీఠం అన్న స్వామివారన్న యావత్ భారతదేశం ఇతర దేశాల్లో ఉన్న మన ఆంధ్రులు వాళ్ళందరికీ మక్కువ ఉన్న ప్రచారం చాలా అవసరం. ఆ ప్రీతితో ఈరోజు ఉన్న దేవీ నవరాత్రుల్లో ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఉన్నాం. మీరు రాసే వాక్యానికి నేను ప్రయత్నించలేదు. ఎందుకంటే గుండె బలం ఉండాలి, నోటి బలం ఉండాలి, వార్త అవుతుంది. మీరు రాస్తేనే వార్త అవ్వదు. అందువల్ల వార్తల కోసం మీరు ప్రయత్నించటం లేదు. మీ యొక్క కష్టాలు మీ జర్నలిస్టులో ఉన్న ఎన్నో యొక్క తాకిడి వాటి అన్నింటినీ చూసి ముఖ్యంగా విశాఖపట్నం యొక్క అభిమానం. విశాఖ అంటే సముద్రేశ్వరుడు ఉన్న ప్రాంతం. విశాఖ అంటే ఒకప్పుడు విశాఖేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివసించిన ప్రాంతం. విశాఖ అంటే సింహాది అప్పన్న నిలిచి ఉన్న ప్రాంతం. విశాఖ అంటే శారదమ్మ చదువుల తల్లి శారదమ్మ అవతరించిన ప్రాంతం. ఇది శంకరాచార్యుల గారి పీఠం. అలాంటి పీఠం ఉన్న విశాఖ శంకరాచార్య శారదాపీఠం ఉన్న స్థానం. అందులో జర్నలిస్ట్ అంటే నాకు చాలా అభిమానం కాబట్టి చాలా మంది ఉన్న అందరు జర్నలిస్టులు నా సొంత పిల్లల్లా నా దగ్గరకు వస్తుంటారు. భార్య భర్తలు పిల్లలు అందరు కలిసి ఉంటారు, తల్లి తండ్రులతో కూడా వస్తుంటారు. ఈ జర్నలిస్టు ఎప్పుడు బాగుండాలి, అమ్మ యొక్క కృప ఉండాలి. విశాఖ శ్రీ శారదాపీఠానికి జర్నలిస్టుకి చాలా సంబంధం ఉండాలి. శిష్ట కారణాలకు ఓబీసీ గుర్తింపు లభించే వరకు రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తానని విశాఖ జిల్లా శిష్ట కారణాల సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి అన్నారు. అల్లిపురంలోని శిష్ట కారణాల కమ్యూనిటీ హాల్లో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులంతా కలిసి ఎస్ఎన్కే మహంతిని జిల్లా అధ్యక్షునిగాను కోశాధికారిగా హరినాథును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎన్కే మహంతి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకముంచి అప్పగించిన బాధ్యతలను సక్రమంతంగా నిర్వర్తించి జిల్లాలో శిష్టకరణాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కులస్థులకు ఓబీసీ గుర్తింపు లభించే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. జిల్లా శిష్టకరణలు యావత్తు కూడా ఏకతాటిపైకి వచ్చి సరైన నాయకత్వం ఉండాలి అని ఆలోచన చేసి ఆ ఆలోచనలో ఈ కమిటీ అందరినీ ఎన్నుకొని ఈ కమిటీ అందరూ సభ్యులందరూ కూడా జిల్లా అధ్యక్షులుగా నన్ను, కార్యదర్శిగా ఒక ఐదుగురు ఉన్నారు, వారిని కూడా నెక్స్ట్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎవరానిది మరి కోశాధికారిగా హరినాథ్ గారిని మిగతా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కమిటీ అంతా కూడా నెక్స్ట్ మీటింగ్లో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆల్ బ్రాంచెస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ ఎలక్షన్లు మనకి ఎలక్షన్లు కాదు అని గ్రహించండి. మనందరూ కూడా ఐక్యతతో ఉందాం. మా ఈ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కమిటీ మీద మీరు ఉంచినటువంటి నమ్మకం ఒమ్ము కాకుండా ప్రతి బ్రాంచ్తో సఖ్యతగా జిల్లా ఉంటూ జిల్లాకి ప్రతి బ్రాంచ్ సహాయ సహకారాలు తీసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలతోనే జిల్లా ముందుకు నడిపించేదానికి పూర్తిగా మేము ఉంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఓబీసీకి సంబంధించి ప్రతి ఒక్క శిష్టకరణం కూడా పూర్తి సహాయ సహకారాలు జిల్లాకు అందించాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. వన్ టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా విశేష అలంకరణ చేశారు. 2.5 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో పాటు మరో 2 కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలతో అమ్మవారిని దివ్యాలంకరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ విశేషాలను ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి యలమర్తి హరినాథ్ మీడియాకు తెలిపారు. నా పేరు ఎల్మర్తి హరినాథ్.
కనికాపురం దేవస్థాన సంఘానికి సెక్రటరీ, అలాగే నా పక్కన కూర్చున్న వ్యక్తి ఎంకే సీతారామయ్య గారు, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్, మా విశాఖపట్నంలో అన్ని వయసు సంఘాలకు కూడా లీగల్ అడ్వైజర్ ఆయన, అలాగే దుర్గా సోమేశ్వరరావు ఇక్కడ ఈ దసరా ఫంక్షన్కి కో చైర్మన్, అలాగే వెనుకోట రామ్మూర్తి గారు ఆయనేమో సత్యనారాయణమూర్తి టెంపుల్కి చైర్మన్. 2.5 కోట్ల విలువైన బంగారం వస్తువులు కూడా అమ్మవారికి ఇవాళ అలంకరించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ భక్తులందరూ కూడా ఇవాళ మాకు అదృష్టం ఏంటంటే ఆదివారం పడడం వల్ల శుక్రవారం నిన్న కూడా సెలవు బ్యాంకు, ఈ 2 రోజుల తాలూకు వ్యాపారంలో వాళ్ళ డబ్బులన్నీ కూడా మాకు తెచ్చివ్వడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ రేపు మార్నింగ్ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయాలంటే ఇంచుమించుగా రాత్రి 8 గంటలకు మొదలెడితే ఉదయం 9 గంటలు అయింది అలంకరణ అంతా కలిపి. దానికి ఇంచుమించుగా ఒక 30-40 మంది లేడీస్తో సహా రాత్రి అంతా ఇక్కడ ఉండిపోయి కార్యక్రమం చేశారు. సో వారందరికీ కూడా నేను అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్ శ్రీరామ్ 10వ వర్ధంతి కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు జార్జ్ బంగారి ఆధ్వర్యాన సిరిపురం కార్యాలయంలో జరిగింది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు కాన్శీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంగారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాన్శీరామ్ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. బహుజన సమాజ్ పార్టీని స్థాపించి వెనుకబడిన కులాల రాజకీయ అభ్యున్నతికి చొక్కానిగా నిలిచిన మహోన్నత వ్యక్తి కాన్శీరామ్ అని కొనియాడారు. బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జార్జ్ బంగారి మరియు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మాన్యశ్రీ కాన్శీరామ్ గారి యొక్క 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మేము సభా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వర్ధంతి సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని మా రాష్ట్ర అధ్యక్షులు పట్టప్రభు గారు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు అన్ని ప్రాంతాల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మాన్యశ్రీ కాన్శీరామ్ గారి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే అనతి కాలంలోనే బహుజనులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వారు అంబేద్కర్ గారి ఆలోచన ఏ విధంగా మరి ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్లారు, ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాలు మేము ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే 84లో వారు పార్టీని ప్రారంభించినప్పుడు 94కే జాతీయ పార్టీగా అవతరించడం అనేది జరిగింది. మరి కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా వారు తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర కార్యదర్శి బేతల రాజారావు, మాజీ అధ్యక్షులు ఉమాపతి గారు, అలాగే బీఎస్పీ సీనియర్ నాయకులు ప్రచండ్ గారు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆదిబాబు గారు, అలాగే మరి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి ఇతర పెద్దలు కూడా, మరి సోరాపుడు మాస్టర్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా మరి జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసత్యం కాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000 కి కాల్ చేయండి లేదా యాక్ ఫాస్ట్ ని 5677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. జీవీఎంసీ 47వ వార్డు పరిధి గుల్లలపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా పేరిట ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. డెంగ్యూ, జ్వర లక్షణాలు, వ్యాధి వ్యాప్తికి గల కారణాలను తెలిపే ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ పేదలకు లక్షలాది రూపాయలు ఖరీదు చేసే వైద్యాన్ని ఉచితంగా చేరువ చేసిన కోరమండల సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో AMHO డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ పేడాడ హేమలత, తెలుగుదేశం పార్టీ నాయకులు సీరం పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టాలి కూడా
చాలా సురక్షితంగా చాలా శుభ్రంగా ఉండేటువంటి పరిస్థితులు నెలకొల్పాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మా మీద సిబ్బందిగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని గోపాలపట్నంలో డైరీ వారిని ప్రారంభించుకున్నాం. అక్కడ కూడా కొంత డైరీ వారి సహకారం హెచ్బిసిఎల్ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పాతగాజువాక ఎల్బిఎస్ నగర్ డ్రైవర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవిగా విశేష అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శక్తి భవన్ ఆధ్వర్యంలో గత 20 ఏళ్ల క్రితం స్థానికంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి గాజిరాజు కృష్ణంరాజు తెలిపారు. ఆనాటి నుండి ప్రతి ఏటా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. అమ్మవారికి ప్రతిరోజు విశేష కుంకుమ పూజ, ప్రత్యేక అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు. సరిపోతా అదే పలు కనిపిస్తున్నాయి నమ్మకండి. జీవీఎంసి 68వ వార్డు బాపూజీ నగర్ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పిడుగు మంగళలక్ష్మి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దుర్గాదేవి అమ్మవారని పేర్కొన్నారు. అమ్మవారి దీపారాధన కార్యక్రమం వల్ల ఈ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుందని తెలిపారు. అలాగే గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని 100 ఏళ్ల పాటు సుమంగళిగా ఉండేలా దీవించాలంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 10 రోజులు వస్తాయి. అటువంటిది ఈ సంవత్సరం 11 రోజులు రావడం అనేటువంటి 10 రాత్రులు ఆ శ్రీ బాలాత్రిప సుందరి అమ్మవారు, ఉమా బాలాత్రిప సుందరి అమ్మవారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను కూడా ఇచ్చి ఈ యొక్క భక్తులందరినీ కూడా కాపాడవలసినగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత కూడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా ఈ గ్రామంలో తెలిసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయటం, ఈ ఆలయం ధర్మకర్తగా మా కమిటీతో కలిసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నందుకు మా కమిటీ అందరికీ, అలాగే ఇక్కడ పాల్గొన్న భక్తుల 50 మందికి కూడా అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధి కలుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండి ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సంపదలతో వారు ఎప్పుడూ ఉండాలని అమ్మవారిని మేము సదా వేడుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించినందుకు ఆనందంగా. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో పలు చోట్ల అన్న సమారాధనలు ఘనంగా జరిగాయి. జీవీఎంసి 49వ వార్డు పరిధి దుర్గానగర్లో గణేష్ ఫ్రెండ్స్ ఆధ్వర్యాన, అలాగే 47వ వార్డు పరిధి గణపతి నగర్లో నవదుర్గా శక్తిపీఠం ఆధ్వర్యాన భారీ అన్న సమారాధనలు నిర్వహించారు. దుర్గానగర్ అన్న సమారాధనను పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు, గణపతి నగర్ అన్న సమారాధనను వార్డు వైసీపీ అధ్యక్షుడు పివి సురేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పివి సురేష్ మాట్లాడుతూ
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పేర్కొన్నారు. గత పుష్కర కాలంగా శక్తిపీఠ్ ఆధ్వర్యంలో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. చాలా దానాలు చేస్తుంటాం, దానిలో అన్నదానం కానీ విద్యాదానం కానీ చాలా ఉన్నా, ఎందుకంటే అవి మొన్న ఉదు తుఫాన్లో కూడా ఇక్కడ చాలా చక్కని భారీ కార్యక్రమాలు చేశారు. ఈ యువతంతా కూడా కలిసి ఏంటంటే ఎవరిని అడగకుండా గవర్నమెంట్ సహకారం తీసుకోకుండా అందరూ కలిసి యువతంతా ఒక తాటి మీదకి వచ్చి అందరికీ అన్నం వండి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ అన్నదానం చేయడం మటుకు ఈ గణపతి నగర్లో ఈ యువతకు మటుకు ముఖ్యంగా మనం అభినందించాలా, ఎందుకంటే ఏ చిన్న డిస్ప్యూట్ అయినా సరే ముందుకు వస్తారు. మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యాన ప్రేమ సమాజం ఆడిటోరియంలో నవ వసంతం పేరుతో 12 గంటల పాటు నిర్విరామ సంగీత విభావరి జరిగింది. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు నటించిన తెలుగు చిత్రాలకు సంబంధించిన హిట్ సాంగులను ఔత్సాహిక గాయని గాయకులు హృద్యంగా ఆలపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నగరానికి విచ్చేస్తున్నారు. ఉదయం సరిగ్గా 11:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఈసీ హాల్లో ఇస్రో చైర్మన్, అన్ని యూనివర్సిటీల వీసీలతోనూ సమావేశమవుతారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ కాంప్లెక్స్ క్లాస్ రూమును సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సైబర్ సెక్యూరిటీ ఎనలిటిక్స్ను ప్రారంభిస్తారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగే వరల్డ్ స్పేస్ వీక్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే మధ్యాహ్నం 3:45 కలెక్టరేట్లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లు సంయుక్తంగా అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇస్తారు. దానిని ఆయన తిలకిస్తారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్షిస్తారు. అనంతరం 5:45 విశాఖ విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం వెళతారు. ఉన్నట్టుండి వరుణుడు గర్జించాడు. సుమారు గంటసేపు కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. కాలువలు పొంగిపొర్లాయి, రహదారులైతే జలమయం అయ్యాయి. కేవలం నగరం నడిబొడ్డిన మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చినుకు జాడే లేదు. ఉదయం నుండి ఎండ ఠారెత్తించింది. తీవ్ర ఒక్కపోతతో జనం నానా అవస్థలు పడ్డారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంపై దట్టమైన క్యూములో నింబస్ మేఘాలు కమ్ముకొచ్చాయి. వెంటనే భారీ వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులు లేని వర్షం కురిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండగ. లక్షిత దాడులను ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్య. లోకేష్కు అహంభావం లేదు, ప్రతిపక్ష నేత జగన్పై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. రావణుడే మహానీయుడు, అఖిల భారత దళిత సమాఖ్య సదస్సులో వక్తలు. సమాజోద్ధరణలో జర్నలిస్టుల పాత్ర కీలకం, మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో నేతలు. ఓబీసీ సాధించే వరకు పోరాటం, జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.